అప్పుల బాధలు తీరాలంటే లక్ష్మీదేవి గురించి పూజించాలంటే చాలా ముఖ్యమైన ప్రశ్న ఉంది అలాగే చవితి రోజు అవ్వచ్చు ఏ రోజైనా సరే ప్రతి ఒక్కరూ అప్పులు తీరాలము అప్పులు తీరలేదంటే కొంతమందికి కొంతమంది ప్రేక్షకులు వివిధ రూపాల్లో తెలియజేస్తున్నాను ఒక కొబ్బరికాయని అందులో ఎంతమంది అయితే అప్పు ఉందో అంతమంది ఉన్నారో అందులోని అనుకొని కొబ్బరికాయలు మనసులో అనుకొని ఆ మంత్రాన్ని చెప్తున్నాను శ్రీ గణేష బుధవారం రోజు పెట్టాలి ఒక బియ్యము ఉన్న ప్రదేశంలో ఒక ప్లేట్ మీద ఆ వినాయకుడి దగ్గర పెట్టి ఫస్ట్ ఒక కొబ్బరికాయని ఎంతమందికి అయితే మనం డబ్బులు ఇవ్వాలనేది చీటి రాసి పెట్టి పసుపు రాసి ఓము స్వస్తికు రాసి మంత్రాన్ని శ్రీగణేషు రుణం చిందు చింది ఈ మంత్రాన్ని రోజు మనసులో మూడు గంటల పాటు మనసులో మనం అన్ని పనులు చేసుకోవచ్చు ఆ మనసులో స్మరించుకుంటూ ఇలాగ ఈ మంత్రాంగాన్ని చేపిస్తే ఆ నెలలో ఎంత కఠినమైన అయినా సరే చాలా వరకు మెరుగుపడుతుంది ఇది అక్షర సత్యం గణపతిలో ఉన్నటువంటి శ్రేష్టత గణేష్ రుణం చిందు ఎవరైనా చెప్తే అది కాదు ఇంకా ఎక్కువ బాధలతో మనం బాధపడుతున్నాం అని అనేసరికి చదువుకున్న వారికి కూడా ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నాను మంగళవారం శుక్రవారం కానీ రోజు కూడా ఈ మంత్రాన్ని మన మనసులో ఎవడో పైన అనుసారు కానీ మనల్ని ఇబ్బంది పెడుతున్నారు టార్చర్ పెడుతున్నారంటే ఈ మంత్రం చాలా గొప్పది ఈ మంత్రం చెప్తున్నాను చాలా గొప్పది సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి లక్ష్మీదేవి కూడా చాలా ముఖ్యమైన మంత్రం ఆ మంత్రం చెప్తున్నాను రుణ విమోచన మంత్రపుష్పం అంటే అప్పులు తీరడానికి ఆ మంత్రం అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవచ్చల నమోస్తుతే మమశేషం రుణమాషు విమోచాయ అంగారకుడు అంటే కుజుడు గ్రహాలకు అధిపతి దానికి అధిపతి సుబ్రహ్మణ్యస్వామి మహీపుత్ర మహిం గలవాడు పార్వతీ కృష్ణనుడు మహీపుత్ర భగవాన్ అంటే మనస్సులో దైవం భక్త వచ్చల భక్తితో పూజిస్తున్నాను నమోస్తుతే హృదయాన్ని అర్పిస్తున్నాను మమశేషం అంటే నా మనసులో ఉన్న దుఃఖాన్ని రుణమాషు విమూచాయ దుఃఖాన్ని పోగొట్టని అంగారక మహీపుత్ర భగవాన్ భక్త వచ్చల నమోస్తుతే శేషం రుణమాషు విమూచా మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు రోజు చదివినా లేదా నూట ఎనిమిది సార్లు చదివిన మూడు నెలల్లో చాలా వరకు రుణ బాలు అమ్మ